తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను కాపాడాలని టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పడిగాపులు కాస్తూ ఉంటే రాష్ట మంత్రులు రోజా, ఉషా, శ్రీచరణ్, అప్పలరాజు ప్రోటోకాల్ అంటూ వారి వెంట వందల మందిని తీసుకువెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులు ఇబ్బంది కలిగిస్తూ తిరుమలని వ్యాపార కేంద్రంగా మారుస్తున్నారని ఆరోపించారు. ఈవో ధర్మారెడ్డిని వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే ధర్మారెడ్డి చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకుల సేవలో నుంచి వెంటనే దిగిపోవాలి. తప్పకుండా ఒక ఐఏఎస్ క్యాడర్ కలిగినటువంటి, సీనియర్ ఐఏఎస్ క్యాడర్ కలిగినటువంటి, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా కలిగినటువంటి ఈవోను ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి నియమించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉందని ఈ వైవీ సుబ్బారెడ్డి చూస్తున్నాం మనం. మరి యాజమాన్యం కూడా చేసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ప్రజలకి, సామాన్య ప్రజలకి, సామాన్య భక్తులకి ఇబ్బంది కలిగించేటువంటి ఈ ఈవో కానీ జేఈఓ కానివ్వండి, అదేవిధంగా సుబ్బారెడ్డికి కాని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా. ఇది చూస్తే అటు బోర్డు గాని అటు టీటీడీ ఆఫీసర్స్ ఐఏఎస్ అధికారులు ఉన్న చోట గాని వాళ్ళ దత్తపుత్రులు నియమించుకొని, ధర్మారెడ్డి లాంటి దత్తపుత్రుడిని నియమించుకొని ఈ మొత్తం కూడా వైసీపీ కార్యాలయంగా పనిచేస్తా ఉంది. టీటీడీ బోర్డు గాని టీటీడీ అధికారులు గాని అక్కడ